భద్రాద్రి కొత్తగూడెంచిల కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న విద్యుత్ సవరణ చట్టం బిల్లును నిలిపివేయాలని కోరుతూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా పాల్వంచ కేటీపీఎస్ కాంప్లెక్స్ లో విద్యుత్ కార్మికులు ఇంజనీర్లు విధులు బహిష్కరించి ప్రధాన గేట్ ముందు మహాధర్నా చేపట్టారు. కేంద్రంలో నరేంద్ర మోదీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో నేడు ప్రవేశపెట్టే విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లును వెంటనే నిలుపుదల చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. మోడీ కేడీ అనే నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఇప్పటికైనా కేంద్రంలో మోదీ ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం బిల్లును ఉపసంహరించుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని విద్యుత్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. Thank you.